త్రియేక దేవుని నామమునకు మహిమ కలుగును గాక. లెంటిలోని 5వ ఆదివారము ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ త్రియేక దేవుని నామములు వందనములు తెలియజేస్తున్నాం. మనందరము లేచి నిలబడి కీర్తన పుస్తకాల్లో నుండి 40వ కీర్తన శుద్ధి 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 కీర్తన పాడుకుంటూ ఆరాధన కొరకు సిద్ధపడదాం. 40వ కీర్తన. పరిశుద్ధాత్మీయ నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషం కలిగి చేయు దేవుని ఎందుకు చేరుదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. పాప ప్రభుదల ఆరాధన క్రమాన్ని హెచ్చరికల భాగం నుండి అనుసరిద్దాం. పాప ప్రభుదల ఆరాధన
అనుసరిద్దాం. మిక్కిలి ప్రియులారా, మనం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనంకు రావాలని ఉద్దేశించున్నాము. కనుక పరిశుద్ధైన పౌలు హెచ్చరించినట్లు మనల్ని మనము శ్రద్ధతో ఉపదీక్షించుకున్నట్టు వ్యక్తమైనది. ఎందుకనగా ఎవరు తమ పాపములు నేమో ఒప్పుకుందరో, ఎవరు నీతిని గురించి ఆకలితప్పులు కలిగిందరో, అట్టి వారిని ముఖ్యముగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారము నియమింపబడి ఉన్నది. మనల్ని మనం ఇట్లు పరీక్షించుకుని ఎడల మన యందు పాపమును మరణమును తప్ప మరేది కనపడదు. వీరి నుండి మనంతా మనం ఎంత మాత్రమును తప్పించుకోలేము. కావున మన ప్రభువైన యేసు క్రీస్తు మన మీద కనికరం గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రము తను నెరవేర్చుటకును, మన కొరకును మన విముక్తి కొరకును మరణం పొంది మన పాపముల వలన మనం పొందవలసిన అంత అనుభవించుటకును ఆయన మనుషుడు ఆయన మనం మరి యొక్క దృఢముగా దీన్ని నమ్మునట్లును, మన విశ్వాసంలో బలపరచబడైన చిత్తమును సంతోషపూర్వకంగా విధేయులమైనట్లును తన రాత్రి భోజనమైన పరిశుద్ధ సంస్కారము నియమించాను. దీని ఎందు తన శరీరం మనకు ఆహారముగాను తన రక్తమును పానముగాను అనుగ్రహించున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢముగా నమ్మచ్చు. ఎవడు ఈ రొట్టెను తిని పాత్రలను త్రాగునో వాడు క్రీస్తునందును క్రీస్తువాని ఎందును జీవించును, అతడు నిత్యం గలవాడయ్యుండును. ఆయన మన అపరాధము నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడి కేసులో మరణం పొంది లేబడిన సత్యం బయలుపరచుచు ఆ జ్ఞాపకార్థముగా దీనిని ఆచరింపవలను. మరియు మనము దీనిని బట్టి ఆయనకు మిగ హృదయపూర్వకమైన వందనములు చెల్లించుచు మన శిలువుని ఎత్తుకుని ఆయన వెంబడించి ఆయన మనల్ని ప్రేమించున్నట్లు ఆయన ఆజ్ఞ ప్రకారము మనమును ఒకరినొకరము ప్రేమింపవలను. ఎందుకనైనా ఈ ఒకే రొట్టి ఎందు పాలు పుచ్చుకునిచ్చు ఈ ఒకే పాత్రలో త్రాగుచున్నందున మనమందరమును ఒక్క శరీరమై ఉన్నాము. ప్రార్థింతము. సర్వశక్తిల దేవా, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలిసి ఉన్నవి. దాచబడి మరుగైనది లేదు. మేము నిన్ను పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని కనపరిచినట్లు మా హృదయ ఆలోచన నీ పరిశుద్ధాత్మావేశ్యం పవిత్రపరచుమని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. హృదయమును పరిశోధించడు సర్వశక్తుల దేవుని సమక్షమందు నేను మిమ్మల్ని అడిగినది ఏమనగా, మీరు స్వాభావికముగా పాపులనియు చేయవలసిన మేలు చేయక చేయడానికి ఇడి చేయొచ్చు. తలంపుల వలనను మాటల వలనను క్రియల వలనను మీ రక్షకుడుకు దేవునికి దుఃఖమును కోపమును కలుగు చేస్తున్నయు. అందువలన ఆయన శిక్షావిధికి న్యాయముగా పాత్రలనియు మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? ఒప్పుకొనుచున్నాను. యేసు క్రీస్తు పాపలను రక్షించడానికి లోకమునకు వచ్చిననియు ఆయన నామందు విశ్వాసం ఉంచి వారందరికీ పాప పరిహారం కలిగిననియు నిశ్చయముగా నమ్ముచున్నారా? నమ్ముచున్నాను. అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవాలని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకముందని మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఎదుటి నుండి పరిశుద్ధాత్మ విధులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి అందున్నట్లుగా జీవించు హృదయమునందును ప్రవర్తన ఎందును పవిత్రముటకు దినదినము ప్రయత్నింపవలని నిశ్చయించుకొనుచున్నారా? మనం వినయముగా దేవుని ఎదుట పాపములు ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయన్ని వేడుకొందము. ఓ దేవా, మా పరలోకు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. నా పాపమును నేను సంపూర్ణంగా గ్రహించలేను, కానీ నీకు అంతయు స్పష్టముగా తెలిసి ఉన్నది. నా బాహ్య జీవితంలోను ఆంతరంగిక జీవితంలోను లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నానని నేను ఎదుటొప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపపడుచు నా దోషం గురించి మనస్ఫూర్తిగా దుఃఖించచ్చు. నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతను తొలగింపమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తుల దేవుడు మన యందు కనికరముంచి తన ప్రియ కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుద్ధానముల వలన మన పాపములను క్షమించున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపరినే నేను ఆయన ఇచ్చిన అధికారం బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపడి ఆయన యందు విశ్వాసం ఉంచి వారందరి పాపములు సంపూర్ణముగా క్షమింపబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకయు నామమును ప్రకటించుచున్నాను. అయితే ఆ అధికారం బట్టి ఏ పశ్చాత్తాపం లేని అవిశ్వాసం తెలియజేయనిదేమనగా అట్టి వారి పశ్చాత్తాపం స్థితిలో ఉన్నత కాలము దేవుడు వారి పాపములను క్షమించడు. మరియు కృపాదినం అంతం కాకముందు నిజ పశ్చాత్తాపం లేకు క్రీస్తునందు విశ్వాసం ఉంచుకుని నీడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదకి రప్పించును. లెంటులోని 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాం.
దేవా నాకు తీర్పు తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము, కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపింపుము. ఏలయనగా నీవు నాకు దుర్గమైన దేవుడవు, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నన్ను తోడుకొని వచ్చును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మను
ప్రార్థింతము. పరమందు ఆశీర్వాదం విన్న మా ప్రియ పల్లగు తండ్రి, సర్వశక్తుల దేవ, నీ జనులను కటాక్షించి వారి శరీర ఆత్మలకు ఎల్లప్పుడూ నీవే ఏలికి వేయుండి నీ గొప్ప దయచేత వారిని రక్షింపమని, నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగ యుగములు జీవించు పరిపాలించు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచు ఉన్నాము, ఆమేన్. దయచేసి కూర్చునండి. లింటిలోని 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగాలు చదివేదో. లెంటిలోని 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. 4వ వచన ప్రారంభము. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సమస్యలేను. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవీసారము లేని అన్నము మాకు అసహ్యమైనదినది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీలలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషే సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఇంతటితో ఈ దినము కొరకైన పాత నిబంధన పాఠ్యపోకం ముగియుచున్నది. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం నుంచి 28వ వచనం వరకు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం నుంచి 28వ వచనం వరకు. 24వ వచన ప్రారంభము. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ స్థితి పొందిన కుమారుని నియమించును గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. ఇంతటితో ఈ దినము కొరకైన పత్రిక పాఠ్యపోకం ముగియుచున్నది. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 23వ వచనం నుంచి 33వ వచనం వరకు.
అందుకు యేసు వారితో ఇట్లనను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరుచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చితిని. తండ్రి, నీ నామము మహిమపరచుమని చెప్పెను. అంతటా నేను దానిని మహిమపరచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము ఉరిమెను అనిరి. మరికొందరు దేవుదూత ఒకడు ఆయనతో మాట్లాడననిరి. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందినని చెప్పెను. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెను సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. ఇంతటితో ఈ దినము కొరకైన సువార్త పచ్చిభాగం ముగియుచున్నది. మనందరం కలిసి నికే విశ్వాస ప్రమాణమును ఒప్పుకుందాం. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యముగు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రి యగు ఏక దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన చనతైక కుమారుడును అద్వితీయునకు ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికి ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తమును కలుగు చేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవుల మగు మన కొరకును, మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మలన అవతరించి పుట్టి మనుష్యుడాయనని పొంతు పిలాతు అధికారం క్రింద మన కొరకు సిలువేయబడి శ్రమ నుండి సమాధి చేయబడినని లేఖనముల ప్రకారము మూడో దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయటకు తిరిగి మహిమతో వచ్చినని, ఆయన రాజ్యమునకు అంతము లేదనియు నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలు వెళ్ళచ్చు, తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహిమపరపబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారమునకైనా ఒకే బాప్తిసు నొప్పుకొనుచు మృతుల పునరుద్ధానము కొరకును రాబోవు లోక సంబంధముగు బ్రతుకు కొరకును నిరీక్షిస్తున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మనం అందరం కలిసి కీర్తన పుస్తకంలో నుంచి 325వ కీర్తన పాడుకుంటూ సందేశం ఇవ్వడానికి సిద్ధపడదాం. 325వ కీర్తన. Yeah.
మన తండ్రి దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. లెంటిలోని ఐదవ ఆదివారము దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధి సాన్నిధ్యానికి చేరువచ్చి ఆరాధనలో పాల్పంపులు పొందిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు నేను యేసు ప్రభు వారి శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఎల్లింటిలోని ఐదవ ఆదివారము మనమందరమును ఏకమనసుతో ఏకాత్మతో దేవుని యొక్క సాన్నిధ్యంలో చేరి ఆయన ఆరాధించడానికి ఇచ్చిన ఈ చక్కటి అవకాశము ఆధిక్యతను బట్టి దేవునికి మనందరి పక్షముగా హృదయపూర్వకమైన వందనములు స్తుతులు స్తోత్రములు నేను తెలియజేస్తున్నాను. యేసు ప్రభువారు యెరూషలేము జయప్రవేశము చేయక మునుపు వచ్చేటువంటి ఆదివారముగా ఈ లెంటులోని ఐదవ ఆదివారాన్ని మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఈ ఆదివారానికి పెట్టబడినటువంటి పేరు శ్రమ ఆదివారము, ప్యాషన్ సండే అనేటువంటి పేరు దీనికి పెట్టారు. యేసు ప్రభు యొక్క శ్రమలను ఆయన యొక్క సిలువ ప్రయాణాన్ని ప్రత్యేకముగా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యెరూషలేములో చివరిసారిగా ప్రవేశించేటువంటి రోజుకు వారానికి ముందుగా ఈ ఆదివారాన్ని మనము చేరి దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆదివారముగా మన పితరులు దీనిని ఏర్పాటు చేశారు. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు మనం చూడగలిగితే దేవునికి దేవుని నామములో సేవకునిగా నాయకునిగా ఉన్నటువంటి మోషేకు వ్యతిరేకముగా మాట్లాడినటువంటి ప్రజల యొక్క మాటలు, ఆ మాటలు వినపడగానే దేవుడు వారి మీదకు తీసుకొచ్చినటువంటి విపత్తు, మరల వారు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారిని ఏ విధముగా రక్షించాడో కాపాడి సంరక్షించాడో అనేటువంటిది పాత నిబంధన వాక్య భాగంలో సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో గమనించవచ్చు. పత్రిక వాక్య భాగంలో మనం చూసినప్పుడు పత్రిక వాక్య భాగంలో హెబ్రిల్ గ్రాసిన పత్రిక 7వ అధ్యాయము 24 వచనం నుండి 27 వచనం ఉన్నటువంటి వచన భాగాలలో ఆయన నిరంతరము ఉండేటువంటి వాడు, నిరంతరము జీవించేటువంటి వాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషము కలిగినటువంటి వాడు, పాపం లేనిటువంటి వాడు, ఆ గొప్ప ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడు అనేటువంటి మాటలు భక్తుని యొక్క మాటలుగా పత్రిక వాక్య భాగంలో మనం చూస్తున్నాం. సువార్త వాక్య భాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వచనం నుండి 33వ వచనం ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఉంటుంది, అది భూమిలో పడి చనిపోయిన తర్వాత దానిలో నుండి జీవం ఉంటుంది అనేటువంటి ఉద్దేశాన్ని యేసు ప్రభు వారు ఎటువంటి మరణాన్ని పొందబోతున్నారో, మరణానంతరము జరిగేటువంటి ఆయన పునరుద్ధానాన్ని గురించినటువంటి ఉద్దేశాలు ఆయన తెలియజేస్తూ, తండ్రిని ఆయన ఏ విధముగా సేవిస్తూ ఉన్నారో, తండ్రిని ఏ విధముగా వెంబడిస్తూ ఉన్నారో, తండ్రి చిత్తము నెరవేరునట్లుగా ఏ విధముగా తన కార్యాలను జరిగిస్తున్నారో ఆ మాటలు సువార్త వాక్య భాగంలో మనము చూస్తున్నాం. ఒక గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి ఒత్తిడి యేసు ప్రభు వారికి జీవితం ఉంది. తండ్రి నీ చిత్తమైతే ఈ సమయం తటస్థించకుండగా, తండ్రి నీ చిత్తమైతే ఈ కష్టము నేను అనుభవించకుండగా అనేటువంటి మాట ఆయన చెబుతూనే, ఇందుకోసమే కదా నేను ఈ లోకానికి వచ్చాననేటువంటి ఒక సిద్ధపాటు, కష్టములు, శ్రమలు, ఒత్తిడిలో దేవుడిచ్చేటువంటి విజయాన్ని ఆయన పొందేటువంటి ఒక అనుభవాన్ని సువార్త వాక్య భాగంలో మనము చూస్తున్నాం. ఈ మూడు వాక్య భాగాలు మనము చూస్తూ ఉన్నప్పుడు మానవ జీవితంలో సాధారణముగా సహజముగా ఉండేటువంటి దేవునికి విరోధమైనటువంటి భావము, దేవుని వాక్యమునకు విరోధమైనటువంటి జీవితము, ప్రార్థనకు దూరమై దేవుని ప్రేమను చూడలేనటువంటి అనుభవాలు మానవ జీవితాల్లో ఉండేటువంటి సందర్భాలలో తిరిగి దేవుని వైపు చూసేటువంటి రీతిగా
పశ్చాత్తాపముతో దేవుని వైపు మనం చూస్తున్నప్పుడు దేవుడు తన కృపా కటాక్షములు సమృద్ధిగా మనకు అనుగ్రహించేటువంటి వాడిగా ఉంటాడు అనేటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు వాక్యములు మనం చూడదగినటువంటి వారముగా ఉన్నాం. పాత నిబంధన వాక్య భాగము సంఖ్యాకాండము 21:4 నుండి 9 వరకు ఉన్నటువంటి వాక్య భాగం మనం చూసినప్పుడు 4 వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను అనేటువంటి మాటలు రాయబడ్డాయి. దేని కొరకు వీరు ప్రయాణము చేస్తూ ఉన్నారు? ఈ ఎదోము దేశమును చుట్టి హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గమున ఎందుకు వీరు ప్రయాణము వెళుతున్నారు అనేటువంటి మాటకు మనందరికీ తెలిసినటువంటిదే, వారు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వాగ్దాన దేశానికి ప్రయాణమైనటువంటి ఇశ్రాయేలీయులు అనేటువంటి వారు ఐగుప్తు దేశమును విడిచిపెట్టి దేవుడు అనుగ్రహించేటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి దేశానికి దేవుని చేత నడిపించబడేటువంటి వారు. కేవలము దేవుడు ఈ దేశం నుండి మీరు బయలుదేరి ఆ దేశానికి వెళ్ళండి అని చెప్పి దేవుడు కేవలము చెప్పి విడిచిపెట్టలేదు, కానీ మోషే అనేటువంటి ఒక గొప్ప నాయకుని వారికి నాయకునిగా చేసి ఆ మోషేతో దేవుడు మాట్లాడుతూ మోషే ద్వారా దేవుడు వారిని నడిపిస్తూ వాగ్దాన దేశానికి నడిపించేటువంటి తరుణంలో మార్గాయాసము చేత వారి ప్రాణము సమస్యలను అనేటువంటి మాట. అంటే ఒకవేళ ఆ రోజు ఎక్కువగా నడిచి ఉండవచ్చు, లేకపోతే ఆ రోజు మరి నడిచేటువంటి మార్గము అంత సులువుగా ఉండకపోవచ్చు. ఆ హోరు కొండ అనేటువంటి మాట వాడబడింది కనుక ఒకవేళ కొండ ఎక్కి దిగేటువంటి పరిస్థితులు కావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా వారి ప్రాణము అలసిపోయింది, మార్గము మార్గాయాసము ప్రయాణాయాసం అనేటువంటిది వారికి కలిగింది. అయితే దేవుడు మనలను ఐగుప్తు దేశంలో నుండి ఫరో చేతులలో నుండి ఫరో యొక్క దాస్యపు గృహమైనటువంటి ఆ ప్రదేశం నుండి ఐగుప్తు దేశంలో నుండి మనల్ని విడిపించాడు, ఒక గొప్ప విమోచన దయచేశాడు, వాగ్దాన దేశమైనటువంటి ఎటువంటి లేమి లోటు అనారోగ్యము లేనటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ ప్రయాణంలో కొంచెం కష్టం కలగవచ్చు, ఈ ప్రయాణంలో కొంత మార్గాయాసమైనటువంటిది రావచ్చు, కొంత ఇబ్బంది అనేటువంటిది కలగవచ్చు, అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని నడిపించేటువంటిది గొప్ప దేశానికే కదా, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికే కదా అనేటువంటి ఆలోచన ఇశ్రాయేలు చేయలేదు. దేవుని మీద దేవుడు ఏర్పాటు చేసినటువంటి మోషే మీద వారు తిరుగుబాటు చేసినటువంటి ఆ స్థితిని మనం అక్కడ చూడదగినటువంటి వారముగా ఉన్నాం. మార్గాయాసము చేత జనుల ప్రాణము సమస్యలను కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని అన్నము మాకు అసహ్యమైనదని అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. మానవ జీవితంలో సహజముగా ఉండేటువంటి మానవ స్వభావము, అడగకుండగా మనం ఏదైనా పెట్టామనుకోండి అది అంత రుచిగా మనకు కనపడదు. అడిగి 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 అడిగిన తర్వాత పెట్టారనుకోండి అది అసహ్యముగా ఉన్నా కూడా చాలా రుచిగా ఉండేటువంటి అనుభవాలు మానవ జీవితంలో చూస్తూ ఉంటాం. అనాలోచితముగా ఆయాచితముగా మనం ఇచ్చేటువంటి గౌరవము మర్యాదలు అనేటువంటివి చాలాసార్లు మనమేదే తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితులు కల్పించేటువంటి స్థితిగతులు లోకంలో మనం చూస్తూ ఉంటాం. దేవుడు అరణ్యములో వారు ప్రయాణము వెళుతున్నప్పుడు వారిని పెంచి పోషించి వారికి ఇస్తున్నటువంటి ఆహారము, వారు సిద్ధపరుచుకుని తినేటువంటి ఆహారమును వారు ఏమంటున్నారంటే చవిసారములు లేనటువంటి అన్నము మాకు అసహ్యమైంది, ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు అనేటువంటి ఆ సణుగుడు అనేటువంటిది ఇశ్రాయేలు యొక్క జీవితంలో మనం చూడదగినటువంటి వారముగా ఉన్నాం. ఈ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి దేవుడు నడిపించేటువంటి ఈ గొప్ప ప్రయాణములో వారిని దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించి పోషించినటువంటి దేవుడు, ఆకాశం నుండి పూరేళ్ల మాంసమును దేవుడిచ్చినటువంటి దేవుడు, బండలో నుండి మధురమైనటువంటి జలములను జలములు వారికి దాహము తీర్చేటువంటి రీతిగా అందించినటువంటి దేవుడు, ఇవన్నీ మర్చిపోయారు. ఏమంటారంటే
ఒకవేళ మోషేమే తిరుగుబాటు చేసినా పర్వాలేదు, ఎందుకంటే మోషే వారి మధ్యలోనే ఉన్నటువంటి వాడు, వారి వలె సామాన్యమైనటువంటి మానవుడిగా ఒకవేళ వారితో నడుస్తూ ఉండేటువంటి వాడిగా ఉండవచ్చు. కానీ వారు దేవునికి నీ మోషేకును విరోధముగా మాట్లాడి ఇక్కడ వారు అంటున్నారు ఏంటంటే, ఈ అరణ్యంలో చొచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించితని మీరు అనేటువంటి మాటలో దేవుని కలిపి, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, అబ్రహాము ఇస్సాకు యాకోబులకు తండ్రి అయినటువంటి దేవుడు, మనకు తండ్రిగా ఉన్నటువంటి దేవుడు అనేటువంటి ఒక గొప్ప ఆత్మీయ సంబంధమైనటువంటి ఆలోచన కలిగిన వారి జీవితాలలో అనాలోచితముగా వారు మాట్లాడేటువంటి మాటలు ఏమిటంటే, మీరు ఎందుకు మమ్మలను ఈ స్థితిలోనికి తీసుకువచ్చారు అని చెప్పి దేవునికి విరోధముగా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజులలో అయితే మనము కృపాకాలంలో జీవిస్తున్నాం. మనం ఎంతగా దేవుని మీద తిరుగుబాటు చేసినా, ఎంతగా దేవునికి మనము దూరమైపోయినా, ఏదో ఒక క్షణంలో మన జీవితాలలో దేవుడు తన కృపను చూపించి ఈ కృపాకాలంలో తన కృపచేత మనల్ని సంరక్షించేటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఆ దినములలో దేవుడు చూడండి ఆరో వచనంలో, అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి అనేటువంటి మాట చెప్తున్నాడు. దేవుని మీద ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో, దేవునికి ఎప్పుడైతే విరోధముగా వారు మాట్లాడినటువంటి వారిగా ఉన్నారో, దేవుడు ఒక గొప్ప దేశానికి ఒక గొప్ప ఔన్నత్యాన్ని, ఒక గొప్ప ఆ జీవితాన్ని వారి జీవితంలో కాంక్షించి వారిని నడిపిస్తున్నటువంటి ఆ ప్రయాణమును వారు కించపరిచి మాట్లాడేటువంటి రీతిగా, ఇందుకోసమేనా మీరు మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చారు, మాకు అన్నము లేదు, మాకు నీళ్లు లేవు అనేటువంటి ఒక విధమైనటువంటి అశక్తత, ఆ వారి జీవితాల్లో అసహనము అనేటువంటిది వారు కలిగినటువంటి తరుణంలో దేవుడు తాపకరమైనటువంటి సర్పములను వారి మధ్య నుండి కనిపించాడు. దేవునికి విరోధమైనటువంటి భావము, దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి అనుభవములో వారు చేసిన పాపమునకు శిక్ష దేవుడు వెంటనే చూపించినటువంటి వాడిగా ఉన్నాడు. తాపకరమైనటువంటి సర్పములను దేవుడు పంపించినప్పుడు అవి వారిని కాటువేయటం ద్వారా, ఆ తాపకరమైనటువంటి సర్పములు కరవటము ద్వారా అనేక మంది ఇశ్రాయేలీయులు చనిపోయిరి అనేటువంటి మాట మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. వారు చనిపోవటము అనే అంటే అర్థం ఏమిటంటే, దేవుడు వాగ్దానము చేసిన దేశాన్ని వారు స్వతంత్రించుకోలేనటువంటి వారిగా ఉన్నారు. దేవుడు చేసిన వాగ్దానములో వారు పాలువారై ఉండనటువంటి పరిస్థితులు వారు కొని తెచ్చుకున్నారు అనేటువంటి మాటలు వాక్యానుసారముగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. పాపము చేశారు, దేవుని యొక్క శిక్ష అనేటువంటిది వారికి అందించబడింది. పాపమునకు శిక్షగా దేవుడిచ్చినటువంటి ఆ తాపకరమైన సర్పములు కరుస్తూ ఉన్నప్పుడు, వారు చనిపోతూ ఉన్నప్పుడు వారిలో ఒక పశ్చాత్తాప భావన అనేటువంటిది కలిగినట్లుగా ఏడవ వచనం మనం చూస్తే, కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. పాపము చేయటము, పాపానికి శిక్ష అనుభవించటము, నేను పాపము చేశాను కనుక ఈ శిక్షను నేను అనుభవించడానికి తగినవాడనే అనేటువంటి ఉద్దేశం కాదు. పశ్చాత్తాపముతో తిరిగి దేవుని దగ్గరకు చేరటం అనేటువంటిది దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప ఆధిక్యత. మన జీవితంలో ఏ పొరపాటు చేస్తామో ఆ పొరపాటులో నుండి మరలా వెనుకకు రావడం అనేటువంటిది దేవుడు మనకిచ్చేటువంటి ఒక ఆధిక్యత. ఒకసారి తప్పు చేస్తాము కనుక ఆ తప్పుకు శిక్ష అనుభవించవలసినదే అనేటువంటి ఉద్దేశం కాదు. కానీ దేవుడు తిరిగి తన కృపలో తన యొక్క సహవాసానికి మనలను పిలిచేటువంటి దేవుడిగా ఉన్నాడు అనేటువంటి మాట మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదకరమై ఉన్నటువంటి మాట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూస్తే, కాబట్టి క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్ష విధియలేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మీయ నియమము పాప మరణముల నియమమును నన్ను విడిపించునని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. క్రైస్తవులముగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామంటే, క్రీస్తును కలిగిన జీవితాన్ని మనము జీవిస్తున్నామంటే, మన జీవితాలలో ఇశ్రాయేలుల వలె ఒక ఆత్మీయ ప్రయాణంలో మనం ఉన్నామనంటే, మనము చేరవలసిన వాగ్దాన దేశము పరలోక రాజ్యం అనేటువంటి ఒక ఆలోచన మన ఆత్మీయ జీవితాల్లో మనము కలిగి ఉంటే,
ఒకవేళ పాపము అనేటువంటి దానిని మనం విడిచిపెట్టి ఆ శిక్షను మనము తప్పించుకోవడానికి పశ్చాత్తాపముతో ప్రభు పాదముల చెంత మనము చేరినప్పుడు ఆయన పాప మరణముల నియమం నుండి మనను విడిపించేటువంటి వాడిగా ఉన్నాడు ఉంటాడు అనేటువంటి మాట వాక్యం మనకు చెబుతున్నటువంటి సత్యము. ఎప్పుడైతే వీరు పశ్చాత్తాపడ్డారో మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా చెబుతున్నాడు, దేవుడు చెబుతున్నాడు, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకి సెలవిచ్చును. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టును, అప్పుడు సర్పపు కాటు తిరిగిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పం నిదానించి చూచినందున బ్రతికెను అనేటువంటి మాటలు మనము చూస్తున్నాం. దేవుడు దేవుని దగ్గర వారు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు సర్పములను వారి మధ్యలోని తీయలేదు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ సర్పములను దేవుడు వారి మధ్యలోని తొలగించలేదు, కానీ కరిసిన ప్రతి వాడు ఆ ఎత్తడి సర్పమును నిదానించి చూస్తే వాడు బ్రతికేటువంటి వాడిగా ఉన్నాడనేటువంటి మాటలు వాక్యానుసారముగా మనము గమనించవచ్చు. ఈ 9వ వచనం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, కాబట్టి మోషే ఎత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను, అప్పుడు సర్పపు కాటు తిరిగిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. సర్పపు కాటు తిరిగిన ప్రతివాడు, ఈ సర్పపు కాటు అనేటువంటిది నేటి దినాలకు ఒకవేళ మన ఆత్మీయ జీవితాలకు మనం అన్వయించుకున్నట్లయితే, ఆది తల్లిదండ్రులను మోసము చేసిన సర్పమును మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆది తల్లిదండ్రులను దేవుని సహవాసానికి దూరపరిచినటువంటి సర్పాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, సర్ప సంతానముగా చెప్పబడేటువంటి సాతాను సంతానాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియులారా, సాతాను మనలను శోధిస్తున్నప్పుడు, సాతాను మనలను శోధనకు గురి చేస్తూ ఉన్నప్పుడు, ఈ సాతాను కాటుకు ఒకవేళ సర్పపు కాటుకు మనం గురైనటువంటి వారముగా ఉంటే, ఈ సాతాను కనవడము ద్వారా దేవుని సహవాసానికి మనము దూరమైపోయినటువంటి అనుభవంలోనికి మనము వస్తే, ఇక్కడ రాయబడినటువంటి మాటలు సర్పపు కాటు తిరిగిన ప్రతివాడు అనేటువంటి మాట, ప్రతివాడు అనేటువంటిది సర్వమానవాళిని సూచించేటువంటి ఒక మాట. ఈ సర్వమానవాళిని సాతానుడు అనేటువంటి వాడు తన కుయుక్తుల చేత, కుతంత్రముల చేత, తన యొక్క దేవుని వ్యతిరేకమైనటువంటి తలంపుల చేత దేవునికి దూరపరిచేటువంటి వాడిగా ఉన్నప్పుడు, ఆ తాపకరమైన సర్పం వలె వాడు మనను కరిచి గాయపరిచి దేవుని సహవాసానికి మనం దూరపరిచేటువంటి వాడిగా ఉన్నప్పుడు, సర్పపు కాటు తిన్న ప్రతివాడు అనేటువంటి మాట, సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఉన్నటువంటి ప్రతివాడు, మనమందరము సర్వమానవాళి చేయవలసినటువంటి పని ఇక్కడ దేవుని గ్రంథంలో చెప్పినటువంటి మాట, ఆ ఎత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికేటువంటి అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. యోహాను సువార్త మూడవ అధ్యాయము 13-14 వచనాలు మనం చూస్తే, యోహాను సువార్త 13:14-15 మనం చూసినప్పుడు, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని స్వయముగా యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటనే దేవుని గ్రంథంలో మనము చూస్తున్నాం. అలనాడు ఇశ్రాయేలు అనేటువంటి వారు తాపకరమైనటువంటి సర్పము యొక్క రూపమైన ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచే వలన బ్రతికారేమో, కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ప్రభు స్వయముగా చెబుతున్నటువంటి మాటలు, అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు, నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. ఎలాగెత్తబడాలి అంటే, శిలువ రాణి మీద సర్వ మానవాళి పాపము పరిహారార్థము ఆయన యొక్క మాంసపు ముద్దగా ఎత్తబడాలి. ఆకాశమునకును భూమికిని మధ్య కేవలము మేకులతో కొట్టబడిన శరీరము, వేలాడేటువంటి శరీరముగా ఆ శిలువ మీద మనుష్య కుమారుడు ఎత్తబడి ఉన్నటువంటి ఆ స్థితిని, ఆ పరిస్థితిని ఒకసారి మనం చూడగలిగినటువంటి వారముగా ఉంటే, ఒకసారి మన మనసులలో ఊహించి ఆయన కొరడాల చేత చిత్రవద చేయబడి, దేవుని గ్రంథంలో రాయబడినటువంటి చక్కటి మాట, ఆయన వీపు నాగటి చాళ్ళవలి చేయబడింది,
ఆయన వెంట్రుకలు పెరిగివేయబడినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన గుద్దినటువంటి వారు ఉన్నారు, ఆయన కొట్టినటువంటి వారు ఉన్నారు, ఆయన ముఖం మీద ఉమ్మివేసి అవమానపరిచినటువంటి వారు ఉన్నారు. భారమైనటువంటి ఆ సిలువను ఆయన ఈ మధ్యాహ్నపు ఎండలో మోసి మోసి ఆ కల్వరి కొండ పైకెక్కిన తరువాత ఆయన మేకులతో దానికి దిగగొట్టి ఆ సిలువ మీద ఆయన వేలాడదీసినటువంటి ఆ దృశ్యాన్ని ఒకసారి మీ హృదయాలలో మీరు చూడగలిగితే ప్రియులరా, దేవుని ప్రేమ అంటే ఏమిటో మనకు అర్థమయ్యేటువంటి పరిస్థితి. అలనాడు ఇత్తడి సర్పము యొక్క ప్రతిమ ఏ విధముగా అయితే ఎత్తబడిందో, ఎత్తబడేటువంటి మనుష్య కుమారుని మీరు చూడాలి. ఎప్పుడు అంటే సర్పము తాపకరమైనటువంటి సర్పము, లేకపోతే సాతాను అనేటువంటి సర్పము మిమ్మల్ని కరిచినప్పుడు, పాపము అనేటువంటిది మీ జీవితంలో ఒక భాగమైనప్పుడు, పాపములకు వచ్చేటువంటి శిక్ష బహుభారమై మనలను వెంటాడుతూ ఉన్నప్పుడు, ఆ భారమును మనం మోయలేనటువంటి పరిస్థితులలో ప్రతి వాడును సర్వమానవాళి మానవులలో ఉన్నటువంటి ప్రతి వాడు కూడా సిలువేయబడిన యేసును నిదానించి చూచేటువంటి అనుభవం కావాలి. సిలువ మీద యేసయ్య ఉన్నాడు చూచాము, నమస్కారం పెట్టుకున్నాం, దండం పెట్టుకున్నాం, వందనాలు ప్రభువా నా కోసం నువ్వు ఇంత ఘోరమైనటువంటి మరణాన్ని పొందావా అని అనుకున్నాం, మనం వెళ్ళిపోయామనేటువంటిది కాదు. సిలువ మీద కేవలము నా కొరకు, నా పాపముల కొరకు, నా దోషముల కొరకు, నేను తెలిసి చేసినటువంటి అపరాధముల కొరకు ఆయన సిలువ మీద వేలాడాడు అనేటువంటి ఆ ఉద్దేశముతో, ఆ సదుద్దేశముతో సిలువ మీద వేలాడుతున్నటువంటి యేసయ్యను నీవు నిదానించి చూచినటువంటి నీ జీవితంలో నీవు నశింపక నిత్య జీవం పొందేటువంటి ఆ గొప్ప ఆధిక్యతను దేవదేవుడు నీకు అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు, నాకు అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. కేవలము యేసు ప్రభు యొక్క సిలువను మన మెడలో వేసుకున్నంత మాత్రాన, మన కారులో వేలాడ తీసుకున్నంత మాత్రాన, మన ఇంటిలో దాన్ని సుందరముగా తీర్చిదిద్దినంత మాత్రాన ఆ సిలువలో ఉన్నటువంటి విలువను నీవు గుర్తించేటువంటి వాడవుగా ఉండవు. సిలువ మీద వేలాడుతున్నటువంటి నీ కొరకై ఎత్తబడినటువంటి ఆ ఘోరమైనటువంటి అవమానకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని పొందిన యేసును నీవు చూచి ఉన్నప్పుడు, నిదానించి చూచి ఉన్నప్పుడు, ఒకవేళ ఇశ్రాయేలు వెళ్ళినటువంటి వారు ఈ సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో ఆ యొక్క ఇత్తడి సర్పమును చూచేటువంటి తరుణంలో జ్ఞాపకం చేసుకునవచ్చు, నేను దేవునికి నీ మోషేకు విరోధముగా మాట్లాడాను గనుక, ఆ మాట్లాడేటువంటి దానికి దేవుడు శిక్ష ఇచ్చాడు గనుక, ఆ శిక్ష తప్పించుకోవడానికి ఈ ప్రతిమని నేను చూడాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడేమో. మనం మన జీవితాలలో సిలువకు వేలాడుతున్నటువంటి యేసు ప్రభు వారిని చూచి ఉన్నప్పుడు, నేను దేవునికి వ్యతిరేకముగా జీవించిన జీవితాన్ని బట్టి, నేను దేవుని మాటలను విడిచిపెట్టి, దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి ఈ లోక స్నేహములో కొట్టుకుపోయినటువంటి వాడిగా ఉన్నప్పుడు ఆ పాపానికి వచ్చేటువంటి శిక్ష బహుఘోరమైనది, భారమైనది ఉన్నప్పుడు సిలువలో వేలాడుతున్నటువంటి యేసయ్య నేను చూస్తే నా జీవితంలో నా పాపములన్నీ క్షమించబడతాయి అనేటువంటి ఒక ఆలోచన లేకుండా ప్రభువును మనం చూసేటువంటి వారం ఉంటే దరిద్రుడిగా ఈ లోకంలోనికి దిగి వచ్చినటువంటి ఆ యేసు ప్రభువారు నీ కొరకు, నా కొరకు, మన దోషముల కొరకు, మన పాపముల కొరకు సిలువ మీద వేలాడుతూ ఉండేటువంటి ఆ వేలాడుతున్నటువంటి ఎత్తబడినటువంటి యేసయ్యను
నీవు నిదానించి చూచి నీ జీవితంలో నిత్య జీవాన్ని సంపాదించుకోవాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు మనం చదువుకున్నటువంటి పత్రిక వాక్య భాగంలో హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట మనం చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట, ఆయన మనకు సరిపోయిన వాడు అనేటువంటి మాటను వాస్తున్నాడు. ఆయన మనకు సరిపోయినటువంటి వాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 27వ వచనంలో ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు, మనకు సరిపోయినటువంటి వాడు. ఒక వ్యాఖ్యానకర్త ఈ మాటల మీద ఏమని వచ్చారంటే, మనకు సరిపోయిన వాడు అంటే ఏంటి? ఒకవేళ మనం బాగా మాట్లాడేటువంటి వాళ్ళమైతే మనతో సమానముగా మాట్లాడేటువంటి వారు మనకు సరిపోయిన వారు అని మనం చెప్తాం. లేకపోతే మనం ఏదైనా ఒక మంచి కార్యము, లేకపోతే ఏదైనా ఒక తలాంతు కలిగి ఉంటే, ఆ తలాంతు ఇతరులు కలిగి ఉంటే మనకు సరిపోయిన వాడని మనం చెప్తాం. ఇంకా మనకు సరిపోయిన వాడు అని అంటే, దానికి ఒక వ్యాఖ్యానం కర్త చేసినటువంటి వ్యాఖ్యానం ఏమిటంటే, ఆయన మన జీవితంలో మనకు చాలినంత అనుగ్రహించగలిగినటువంటి వాడు, చాలినంత అనుగ్రహించగలిగిన వాడు. నీ పాపములు భారమైతే ఆ భారాన్ని తీసివేయగలిగినటువంటి వాడు, నీ పాపములు ఘోరమైతే వాటిని అన్నింటినీ తుడిచిపెట్టగలిగినటువంటి దేవుడు, ఆయన సహవాసంలో నీ ఉంటూ ప్రభు నీ సహవాసంలో ఉన్నానని ఆ సహవాసం నీవు అనుభవిస్తే, ఆ సహవాసంలో నీవు నేను పొందగినటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాదములు అనుగ్రహించేటువంటి వాడు. ఆయన రాయబడినటువంటి మాట, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు. నీ జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి, నీవు పరలోక రాజ్యం అనేటువంటి వాగ్దాన దేశానికి ప్రయాణమయ్యేటువంటి ఈ ప్రయాణంలో నీకు సరిపోయినటువంటి వాడు, నిన్ను నడిపించగలిగినటువంటి వాడు, నిన్ను ఆ వాగ్దాన దేశానికి చేర్చగలిగినటువంటి శక్తిమంతుడు అనేటువంటి మాట మన జీవితాల్లో మనం గ్రహించవలసిన వారు మీ ఉన్నాం. చదువుకున్నటువంటి హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో అంటున్నాడు, ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడైను, ఈయన తన ద్వారా దేవుని ఎందుకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించినాడు కనుక వాణ్ణి సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సంపూర్ణముగా రక్షించుట కొరకు కొన్నిసార్లు మనం అంటాం, ఒక వ్యక్తిని మనం నమ్ముకున్నాం, ఆయన నన్ను కొంతవరకే తీసుకెళ్ళగలిగాడు. ఏదైనా ఒక ఉద్యోగ ప్రయత్నం మనం చేస్తాం, ఆ ఉద్యోగ ప్రయత్నంలో కొంతవరకే మనం వెళ్ళగలిగి ఉన్నాం, పరిపూర్ణంగా వెళ్ళలేనటువంటి పరిస్థితులు మనం వివరించి చెప్పగలిగేటువంటి వారం ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చెప్పినటువంటి మాట, ఆయన నిరంతరం ఉన్నవాడు, మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు, దేవుని ఎందుకు వారి పక్షముగా విజ్ఞాపన చేస్తూ నిరంతరము జీవించేటువంటి వాడు, ఈయన సంపూర్ణముగా రక్షించుటకు, సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నటువంటి దేవుడు. మానవ జీవితాల్లో ఒకవేళ మనం ఆలోచన చేస్తూ ఉండవచ్చు, నా పాపాన్ని దేవుడు క్షమిస్తాడా? దేవుని సన్నిధానంలో నేను నా పాపాన్ని ఒప్పుకుంటే నిజముగా నా పాపాలు క్షమించేటువంటి పాపాలేనా? నిజముగా దేవుడు నన్ను కరుణించి కనికరించేటువంటి వాడిగా ఉంటాడా? లేకపోతే దేవుడు నిజంగా ఈ పాపాలను క్షమించేటువంటి పరిస్థితి నా జీవితంలో ఉన్నదా? ఎన్నో ఆలోచనలు మానవ జీవితంలో, కానీ ఎంత పాపినైనా యేసు తన చెంత చేర్చి వారి పాపములు క్షమించేటువంటి దేవుడు. ఎప్పుడైతే పశ్చాత్తాపముతో దేవుని సన్నిధికి మనము చేరేటువంటి వారముగా ఉంటామో, నా హృదయంలో పరివర్తన రావాలి, నా జీవితంలో మార్పు రావాలి, నేను ఉన్నటువంటి జీవితాన్ని విడిచిపెట్టి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని నేను కలిగి ఉండాలి ప్రభువా అనేటువంటి ఒక యథార్థమైనటువంటి ప్రార్థనతో ఆయన పాద సన్నిధానంలో మనం చేరినప్పుడు ఆయన మనలను తన హక్కును చేర్చుకునేటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాం. ఇక్కడ రాయబడినటువంటి చక్కటి మాట, సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడైనటువంటి దేవుడు. భక్తుడు పత్రికల్లో వ్రాస్తాడు, మనము అడుగు వాటినికంటేను, ఊహించు వాటినికంటేను అత్యధికముగా దయచేయగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు. ఒకవేళ మనం కొంచెమే అడగవచ్చు, దేవుడు పరిపూర్ణముగా అనుగ్రహించేటువంటి వాడు. మనం కొంతవరకు దేవుని దగ్గరకు రాగలిగినటువంటి వారము ఉండవచ్చు, మన చేయి పెట్టి ఆయన నడిపించేటువంటి శక్తిమంతుడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. అంతేకాదు 26వ వచనం నుండి మనం చూస్తే, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చిన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు. ఈ మాటలు ఆయనకు ఉన్నటువంటి గుణలక్షణాలను తెలియజేసేటువంటి ఈ మాటలు మనం చూస్తే దీనిలో ఏది కూడా మన జీవితాల్లో మనకు కనపడదు.
అపవిత్రత, దోషము, కపటము, పాపము అనేటువంటివి మన జీవితాల్లో భాగములై ఉన్నప్పుడు మనకు సరిపోయేటువంటి వాడు అనేటువంటి మాట ఏమిటంటే, వీటన్నిటి నుండి మనల్ని సంపూర్ణముగా రక్షించటానికి, ఈ సంపూర్ణమైనటువంటి రక్షణను మనకు అందించడానికి శక్తి కలిగిన ఆయన సరిపోయిన వాడు అనేటువంటి ఆ వాగ్దాన సంబంధమైనటువంటి వచన భాగాలు ఈరోజు పత్రిక వాక్య భాగంలో మనం చూసేటువంటి వారు ఉన్నాం. పవిత్రుడు అనేటువంటి మాట, పవిత్రుడు అనేటువంటి మాట, దానికి వాడబడినటువంటి ఇంగ్లీష్ పదం ఏమిటంటే ఈవిల్నెస్ అనేటువంటి మాట. ఈవిల్నెస్, అపవిత్రత, అపవిత్రత, అపవిత్ర సంబంధమైనటువంటి సాతాను స్వభావము లేనటువంటి వాడు పవిత్రుడు అనేటువంటి మాట. దోషము లేనటువంటి వాడు నిర్దోషి, మచ్చలేనటువంటి వాడు నిష్కల్మషుడు, కల్మషము లేనటువంటి వాడు. ఎటువంటి పాప సంబంధమైన, శాప సంబంధమైన ఆ కల్మషము, ఆ మచ్చ అనేటువంటిది లేనటువంటి వాడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడైనటువంటి, పాపరహితుడిగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి దేవుని కుమారుడైనటువంటి, మన రక్షకుడైన మనుష్య కుమారుడైనటువంటి యేసు ప్రభు వారు మనకు సరిపోయిన వాడు అనేటువంటి మాట ఎంతవరకు మన జీవితాల్లో నమ్మి విశ్వసించి ఆయన అడుగుజాడలు నడిచేటువంటి వారంగా ఉన్నాము. ఒకసారి మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. గత వారం మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం, ఆయన మెల్కీసెదకు క్రమము చొప్పున యాజకుడై ఉన్నాడు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. ఈ మెలెక్ జెదెక్ అనేటువంటి మాటలకు నేను అర్థం చెప్పాను. మెలెక్ అనగా రాజు, జాదెక్ అనగా నీతి అనేటువంటి, నీతి కలిగిన రాజుగా, నీతిమంతుడైనటువంటి రాజుగా, అవినీతి సామ్రాజ్యములో, అవినీతి సంబంధమైనటువంటి, అపవిత్రమైనటువంటి ఈ లోకములో పడి కొట్టుమిట్టాడుతుంటే మన జీవితాలకు ఆయన సరిపోయినవాడు అని అంటే అర్థం ఏమిటంటే, ఈ అపవిత్రతలో నుండి పవిత్రతలోనికి మనల్ని నడిపించేటువంటి పవిత్రుడైనటువంటి దేవుడు, ఈ దోషములలో నుండి నిర్దోషత్వంలోనికి నడిపించేటువంటి నిర్దోషమైనటువంటి దేవుని కుమారుడు, మనము ఆరాధించేటువంటి దేవుడు, మనము గణపరిచేటువంటి దేవుడు, తండ్రి నాయన అని మనము ఆయన నామమున ప్రార్థన చేసేటువంటి యోగ్యతనిచ్చేటువంటి దేవుడు. ఈ ఆదివారము ఉదయారాధనలో దేవుని యొక్క సాన్నిధ్యాన్ని చేరు మన జీవితాల్లో. దేవుడు మనల్ని లోకములో పుట్టించి జీవింపజేసి పోషించి నడిపించున్నటువంటి జీవితంలో, దేవుని ఎరిగిన ఆత్మీయ అనుభవములో పరలోక రాజ్యము చేరాలి అనేటువంటి ఈ ప్రయాణములో, ఈ ప్రయాణములు, ఈ వాగ్దాన దేశ సంబంధమైనటువంటి ప్రయాణములో ఒకవేళ మనం ఉంటే, మార్గాయాసము చేత అలసిపోయి ప్రాణము సొమసిల్లిపోయి, ఈ లోక సంబంధమైనటువంటి సమస్యల చేత మనము నలిగిపోయి ఒకవేళ దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్న మేము, సిలువలో ఎత్తబడిన ఆ మనుష్య కుమారుని మనము నిదానించి చూడగలిగేటువంటి అనుభవము, ఆయన మనలను సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడు అనేటువంటి విశ్వాసముతో ఆయన మనం చూడగలిగితే, దేవుడు తన రాజ్య వారసత్వాన్ని పరిపూర్ణముగా మనకు అనుగ్రహించేటువంటి వాడు. సువార్త వాక్య భాగంలో ప్రభువు చెబుతూ ఉన్నారు, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది. ఎలాగ వచ్చింది అని అంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నీడల అది ఒంటిగానే ఉంటుంది. మనం బజార్ నుంచి విత్తనాలు తీసుకొస్తూ ఉంటాం, చాలా జాగ్రత్తగా విత్తనాలు తీసుకొస్తాం, చక్కగా మట్టి తవ్వి ఆ విత్తనాలను చాలా పొందికగా దానిలో పెట్టి మట్టి కప్పేయకుండా నొక్కేయకుండా చక్కగా మట్టి వేసి నీళ్లు పోసి ఆ విత్తనానికి సంబంధించిన మొక్క కానీ పాదు కానీ రావాలని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. వాస్తవానికి మట్టిలో పెట్టబడినటువంటి ఆ విత్తనము నీళ్లు పోసిన తరువాత ఆ మట్టిలో జరిగేటువంటి ఆ ప్రక్రియ ద్వారా ఆ విత్తనము చనిపోయి రెండుగా విడిపోతుంది. ఆ రెండుగా విడిపోయినటువంటి విత్తనములో నుంచి తిరిగి జీవము మొలకగా పైకి వచ్చేటువంటి ఒక అనుభవాన్ని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నారు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఉండాలి, అది ఒంటిగానే ఉంటుంది, కానీ అది ఆ చనిపోయినప్పుడు దానిలో నుండి జీవం అనేటువంటిది బయటకు వస్తుంది. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది. ఏమిటంటే, మనుష్య కుమారుడు చనిపోయి పాతి పెట్టవలసినటువంటి సమయము ఆసన్నమైంది అనేటువంటి మాట తన శిష్యులతో ఆయన చెప్తున్నటువంటి మాటను మనము చూస్తున్నాం. యోహాన్ సువార్త 12:4 గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నీడలు అది ఒంటిగానే ఉండును, అది చచ్చి నీడల విస్తారముగా ఫలించును,
తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును, ఈ లోకము తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ లోకంలో మన ప్రాణము చాలా విలువైనటువంటిది. ఈ లోకంలో మనం బ్రతకాలేనటువంటి ఆశ చాలా విలువైనటువంటిది. మన ప్రాణం పోకుండా మనం జీవించేటువంటి యోగ్యత కొరకు మనం ఎంతగానో ప్రయాసపడేటువంటి వారు అనుకుంటాం, ఎంతగానో వైద్య సంబంధమైన సహకారాన్ని మనం తీసుకుంటూ ఉంటాం. కానీ ప్రియులరా, మన జీవితాలలో దేవుని కొరకు చనిపోయేటువంటి అనుభవాలు, ఒకవేళ ఈ లోకంలో నేను జీవిస్తున్నాను, ఈ లోకంలో నేను ఈ రీతిగా ఉన్నాను, ఇన్ని డబ్బులు నేను ఖర్చు పెడుతున్నాను, ఇంతగా సంతోషాన్ని సౌఖ్యాన్ని పొందుతానని మనం అనుకునవచ్చు, కానీ దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనము శూన్యము. ఈ లోకములో నీకున్నటువంటి యోగ్యతలలో, ఈ లోకములో నీకున్నటువంటి గొప్పదనములో నేను ప్రభువు కొరకు నేను వాటిని విడిచిపెడుతున్నాను అనేటువంటి ఆ త్యాగపూరితమైనటువంటి జీవితము, తన ప్రాణమును ప్రేమించేటువంటి అనుభవము కాక, అవసరమైతే తన ప్రాణాన్ని కూడా దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ కొరకు, కేవలము దేవుని యొక్క నామము మహిమపరచబడటానికి నేను విడిచిపెట్టేటువంటి వాడినిగా ఉన్నాను అని అంటే, ఆ వ్యక్తి నిత్య జీవాన్ని పొందుకునేటువంటి యోగ్యతను సంపాదించుకుంటాడని ప్రభువు చెబుతున్నాడు. ప్రభువు చెప్పినటువంటి మాట ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటామని చెప్తూ ఉన్నారు, నన్ను వెంబడించువాడు తనను తను ఉపేక్షించుకొని తన సిలువుని ఎత్తుకొని నన్ను వెంబడించాలి. నన్ను వెంబడించువాడు ఎలాగ నన్ను వెంబడించాలంటే తను తాను ఉపేక్షించుకోవాలి, తాను ఏమై ఉన్నాడో అది మర్చిపోవాలి, తాను ఏమై ఉన్నాడో తాను ఏమి కలిగి ఉన్నాడో దాన్ని విడిచిపెట్టుకున్నటువంటి వాడిగా ఉండాలి. ఈ లోకమును, లోకములటువంటి సమస్తమును తృణప్రాయముగా ఎంచుకున్నటువంటి వాడు. పౌలు భక్తుడు ఒకనొక సమయంలో అంటాడు, నేను రోమా పౌరసత్వం కలిగిన వాడును, నేను యూదుడను, నేను ఆ గమనీయులు పాదములు చెంద ధర్మశాస్త్రం నేర్చుకున్నటువంటి వాడును అని తన జీవితం గురించి గొప్పగా చెప్పినటువంటి పౌలు ఒక సందర్భంలో ఏమంటాడంటే, నేను ప్రభువు కొరకు సమస్తమును పెంటగా ఎంచుకున్నానని చెప్తాడు. సమస్తాన్ని, తనకున్నటువంటి సమస్తాన్ని కూడా నేను పెంటగా చూస్తున్నాను, పెంటగా ఎంచుకున్నాను, దాన్ని ప్రక్కన పెట్టేసాను. నేను ఏమై ఉన్నానో అది కేవలము దేవుని కృపలనై ఉన్నాను. నేను ఏమి చేస్తున్నానో అది కేవలము దేవుని కొరకే చేస్తూ ఉన్నాను. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపలనై ఉన్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట, నా మట్టుకైతే బ్రతుకుడి క్రీస్తే, చావైతే లాభము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 మనం చూస్తాం. నా మట్టుకైతే బ్రతుకుడి క్రీస్తే, నేను క్రీస్తు కొరకే బ్రతికేటువంటి వాడినిగా ఉన్నాను. ఈ లోకంలో నాకున్నటువంటి సమస్తమును నేను ఒక విసర్జించిన దానిలాగా, ఒక పెంట వలె నేను ప్రక్కన పడేస్తాను అనేటువంటి మాట, ఒక త్యాగపూరితమైనటువంటి క్రైస్తవ విశ్వాస సంబంధమైనటువంటి మాట. ఈ లోకములో క్రీస్తు కొరకు చనిపోయినటువంటి అనుభవం మన జీవితాల్లో ఉండాలి. చాలాసార్లు అనుకుంటారు, వీడు మాటలు ఆడలేకపోతున్నాడు అనుకుంటారు, మాటలు రాక కాదు. వీడు ఏమి చేయలేకపోతున్నాడు అనుకుంటారు, ఏమి చేయలేక కాదు. దేవుని ముఖము చూచి దేవుని కొరకు జీవించేటువంటి అనుభవాలు సంపాదించుకోలేటువంటి ఒక ప్రయాసం మాత్రమే. ఎంతకాలము దేవునిలో జీవించి దేవుని ప్రేమను రుచిచ్చిన తర్వాత మరలా అదే జీవితంలోనికి మనం వెళ్ళటం ఇష్టం లేక చాలాసార్లు మౌనముగా ఉండేటువంటి జీవితమే దేవుని కొరకు ఈ లోకంలో మరలను మనము ద్వేషించుకునేటువంటి జీవితము. ఈ లోకంలో తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకునేటువంటి వాడిగా ఉంటాడు. ఈ యొక్క సిద్ధాంతం ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితంలో మనం కలిగి ఉంటామో, దేవుని కొరకు ఈ లోకమును, లోకాశ్రయమును, లోకము వెంబడి వెళ్ళేటువంటి పరిస్థితులను మనం ఎప్పుడైతే విడిచిపెట్టేటువంటి వారము ఉంటామో, సిలువేయబడిన క్రీస్తు ద్వారా మనకు అందించబడిన ఆత్మీయ దీవెన ఆశీర్వాదములు మన జీవితాల్లో స్వతంత్రించుకునేటువంటి వారము ఉంటాం. 27వ వచనం, యోహాను సువార్త 12:7 ఇప్పుడు నా ప్రాణము కనవరపడుచున్నది, నేనేమందును తండ్రి ఈ గడియ తటస్థింపకుండగా నన్ను తప్పించుము, అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని తండ్రి నీ నామము మహిమపరచునని చెప్పాను. అంతటి నేను దానిని మహిమపరచుతుని మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చను అనేటువంటి మాటలు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రభు తన సిలువ మరణానికి సిద్ధపడేటువంటి సమయంలో ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, 31వ వచనంలో, ఇప్పుడు ఈ లోకములకు తీర్పు జరుగుచున్నది, ఈ లోకాధికారి అయినటువంటి వాడు,
లోకం మీద అధికారము సంపాదించినటువంటి వాడు, ఈ సర్పము వంటి వాడు, సర్ప స్వభావం కలిగినటువంటి సాతాను అనేటువంటి వాడికి తీర్పు తీర్చబడుతుంది. కనుక ఈయన తన జీవితంలో ఒక ఆ ఒత్తిడిని, మానసికమైన ఒత్తిడిని, ఒకవేళ ప్రభు ఈ మరణానికి సిద్ధపడకుండగా, దేవుని చిత్తానికి లోబడకుండగా దాన్ని విడిచిపెట్టినటువంటి వాడైతే లోకాధికారి అయినటువంటి వాడు విజయం పొందేటువంటి వాడిగా ఉంటాడు. యేసు ప్రభు వారు తన తండ్రిని సేవించి వెంబడించిన వాడు కనుక తండ్రికి లోబడినటువంటి వాడిగా ఉండి ఈ ఘోరమైనటువంటి మరణానికి సిద్ధపడినటువంటి వాడిగా ఉంటే లోకాధికారి అయినటువంటి వాడు అవమానపరచబడేటువంటి వాడిగా ఉంటాడు. కనుక ఈ లోకాధికారికి తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును. అందరినీ అనేటువంటి మాట, గొప్పవారు ఘనులను, లేకపోతే దైవజనులను, లేకపోతే మానవులను కానీ, మనలో ఉన్నటువంటి ఏ భేదమును ఆయన చూడలేదు, కానీ అందరినీ ఆయన తన యొద్దకు ఆకర్షించుకునేటువంటి రీతిగా సిలువ మీద ఆ గొప్ప బలియాగముగా చేయబెట్టడానికి ఆయన సిద్ధపడినటువంటి వాడిగి ఉన్నాడు. మరొకసారి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ తాపకరమైనటువంటి సర్పాన్ని, దాని యొక్క ప్రతిమను నిదానించి చూచేటువంటి అనుభవము, ఆయన అందరినీ ఆకర్షించుకునేటువంటి అనుభవము, ఆయన సంపూర్ణముగా పరిపూర్ణముగా మనల్ని అందరినీ రక్షించడానికి శక్తిమంతుడు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని కృపలో, దేవుని ప్రేమలో, ఈ మండల కాలంలో వాక్యానుసారముగా, ఆత్మీయముగా, ఆధ్యాత్మికముగా, దేవునికి సమీపముగా జీవించేటువంటి జీవితంలో దేవుని యొక్క కృపను మనం పొందుకొని ఆ సిలువ మీద వేలాడుతున్నటువంటి యేసయ్యను నిదానించి చూచుట ద్వారా, నశింపకాన్ని జీవం పొందేటువంటి యోగ్యతలు సంపాదించుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపా సహాయం సమృద్ధిగా మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలిగునుగాక. ఆమేన్. దేవుడు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో చేసిన మేలును బట్టి, మహోపకారాలను బట్టి కృతజ్ఞతార్పణలు మురుకుబడి కానుకున్నటువంటి వారు దయచేసి సిద్ధపడి ముందుకు రావాలని మనం చేస్తున్నాం. కృతజ్ఞత కానుకలు సమర్పించేటువంటి వారు, మురుకుబడి కానుకలు ఉన్నటువంటి వారు దయచేసి ముందుకు రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.
ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలు వంచండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకు తండ్రి, కృపామయుడ మా యేసుక్రీస్తు ప్రభువ, ఘనమైన రక్షక, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామం బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అల్పులము అయోగ్యులమైనటువంటి మమ్మల్ని నీవు ప్రేమించిన దేవుడిగా ఉన్నావు నా తండ్రి. నాయన, నీ యొక్క గొప్ప కృప ప్రేమలు మాకు అనుగ్రహించి నీ కరుణ కటాక్షములలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ఇంతదనుక మీరు మమ్మల్ని దీవించి ఆస్వాదించి నడిపించిన విధానాన్ని బట్టి మీ నామానికి వందనాలు. ప్రత్యేకముగా నాయన, మా జీవితాల్లో 3 నెలల కాలాన్ని మేము ముగించుకుని 4 నెలల్లో ప్రవేశించి ఉన్నాం. ఇదిగో నాయన, నీ సన్నిధానంలో నిలబడిన బిడ్డలు నీవు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ, నీవు చేసిన కార్యములను తలపోసుకుంటూ నాయన, ఏ మేలును మరొక నీ ఉపకారములను విడిచిపెట్టక నాయన కృతజ్ఞతాపూర్వకముగా కానుకను సమర్పించి నీ సన్నిధానంలో నిలబడిన బిడ్డలుగా ఉన్నారు మా తండ్రి. నిలువబడిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను, సమస్తాన్ని నీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం. దీవించండి, ఆస్వాదించండి మా ప్రభువ. నా తండ్రి, నా మా ప్రభువ, మా తండ్రి, ఇదిగో నాయన, వారు ఎవరైతే వారి జీవితాలలో నూతన సంవత్సరమైనటువంటి దయాకిరీటం పొందినటువంటి వారిగా ఉన్నారు, వైవాహిక వార్షికోత్సవాలు జరిగించుకునేటువంటి వారిగా ఉన్నారు నాయన, ఇంకనూ వారి యొక్క జీవితాల్లో ముఖ్యమైనటువంటి రోజులను సంతోషకరంగా జ్ఞాపకం చేసుకునేటువంటి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనారోగ్యంతో, అస్వస్థతతో నా తండ్రి నాయన ఉన్నటువంటి సమయంలో నీ కృపాహస్తమును అందించి లేవనెత్తి ఉన్నావనేటువంటి కృతజ్ఞత కలిగిన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. మా తండ్రి, ఇంకను వారి జీవితాల్లో నీవు చేస్తున్న ప్రతి మేలును బట్టి, వారి చదువుల్లోనేమి, ఉద్యోగంలోనేమి, వ్యాపారంలోనేమి, సమస్తంలో నాయన నీవు చూపించిన నీ కృపను బట్టి బిడ్డల పక్షముగా హృదయపరమైన వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిలబడిన బిడ్డల్లో చిన్న బిడ్డలు ఉన్నారు నాయన, యవన బిడ్డలు ఉన్నారు, స్త్రీలు, పురుషులు, వృద్ధాపనటువంటి బిడ్డలు నా తండ్రి. వారి వారి వయసులలో వారికి మీరు అనుగ్రహిస్తున్న ఆరోగ్యాన్ని బట్టి, శక్తిని బట్టి, బలమును బట్టి మీ నామానికి హృదయపరమైన వందనాలు తెలియజేస్తున్నాం నా తండ్రి. నాయన, ఇంకను కానుకను సమర్పించి నీ సహాయం కొరకు ప్రార్థించేటువంటి బిడ్డలుగా నాయన నీ నుండి నా తండ్రి నాయన వారు ఆశించేది పొంది మీ నామాన్ని ఘనపరచాలని ఆశపడేటువంటి వారిగా ఉన్నప్పుడు వారి ప్రార్థనను మీరు ఆలకించి జవాబును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇది మా తండ్రి కృతజ్ఞతాపూర్వకముగా బిడ్డలు సమర్పించినటువంటి కానుకను మీ సన్నిధానంలో అంగీకరించి ఆస్వాదించి నీ మెండైనటువంటి దీవెనలకు ప్రియబిడ్డలను, వారి కుటుంబాలను, వారి పరిపాట్లను, సమస్తాన్ని మీరు దీవించి ఆస్వాదించి నీ కృపచేత నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడు నేను యేసు ప్రభువ అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేయించున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియగ దేవుని దీవెన ఆశీర్వాదము మీకు, మీ కుటుంబాలకు తోడయండి, సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్. వందనాలు, అందరికి వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంఘం టౌన్ వెస్ట్ వార్డుకు సంబంధించినటువంటి ఎంవి రమణ గారు, వారి కుటుంబము ముందుకు రావాలని మనం చేస్తున్నాం. వారి కుమార్తె శిరీష దేవుడు చేసిన మేలును బట్టి మరి దేవాలయానికి 50,000 రూపాయల కానుకను ఇవ్వడం జరిగింది. ఎంవి రమణ గారు, వారి కుమార్తె, వారి కుటుంబము దయచేసి ముందుకు వచ్చినట్లయితే వారి కొరకు ఒక ప్రత్యేక ప్రార్థన చెందాం. దయచేసి ముందుకు రావాలని మనం చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వచ్చండి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, కృపామయుడా, నీ కృప కలిగిన శ్రేష్టమైన మహోన్నతమైన నామం బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో మా తండ్రి, నీ దీని దాసులు రమణ గారిని బట్టి ప్రార్థన చేయించున్నాం. వారిని వారి సత్యమని మీరు దీవించారు, ఆస్వాదించారు. నీ దాసుని ఉద్యోగ జీవితంలో ఉన్నతమైన రీతిగా మీరు ఆస్వాదించి పొందగినటువంటి అనేకమైనటువంటి మేలులు ఉద్యోగ జీవితంలో మీరు దయచేసి రందని బట్టి వందనాలు. ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకముగా ఇదిగో నాయన, శిరీష తన జీవితంలో నాయన మీరు చేసిన మేలును బట్టి, మహోపకారాన్ని బట్టి, నీ నుండి పొందినటువంటి దీవెనను బట్టి మా ప్రభువా సంఘమును ప్రేమించి కానుకగా ఇచ్చినటువంటి కానుకను మీరు అంగీకరించి ఆస్వాదించండి ప్రభువా. ప్రియ కుటుంబాన్ని మీరు దర్శించండి, దీవించండి, నీ కృపలో నడిపించండి. ప్రత్యేకముగా
బిడ్డలని కృపలో నడిపించి ఆత్మీయమైనటువంటి జీవితాలలో వారి వారి జీవితంలో పొందగినటువంటి ప్రతి దీవెన ఆశీర్వాదము సమృద్ధిగా మీరు అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపలో నాయన రాబోయే దినాలలో బిడ్డలు మరింతగా ఆస్వాదించబడి నీ కొరకు సాక్షులుగా సాధనములుగా వినియోగించబడేటువంటి భాగ్యం దయచేసి నడిపించమని, నీ శాంతిని సంతోషమును సమాధానమును పరిపూర్ణముగా వారి హృదయాల్లో కలిగి ఉండటానికి నీ పరిశుద్ధాత్మ సహవాసం వారితో ఉంచమని యేసు పరిశుద్ధనామమును అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రిగ దేవుని దీవెన ఆశీర్వాదము మీకు మీ కుటుంబాలకు తోడేయండి, సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్. వందనాలు సార్. థ్యాంక్ యూ. మన సంఘ కానుకలు స్వీకరించేటువంటి సమయంలో కీర్తన పుస్తకాల్లో నుండి 441 కీర్తన, నావన్నీ అంగీకరించి మీ దేవనటువంటి కీర్తన పాడుకో.
సర్వశక్తియు మిగిలిన కనికరముల దేవ, మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన మేలు నిమిత్తమును మా ఎడల నీ గల కరుణావాసుల నిమిత్తమును స్తుతించుచున్నాము. ముఖ్యముగా నీ ప్రియకుమారిని మా కొరకు ఇచ్చినందుకును, నీ చిత్తమును కృపను మాకు బయలుపరిచినందుకును నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. మేము యథార్థమైన మంచి హృదయంతో నీ వాక్యమును అంగీకరించి భద్రపరుచుకుని సర్వదా మంచి ఫలములను ఫలించినట్లు దానిని మాలో నాటింపమని నేను వేడుకొనుచున్నాము. దయగల ప్రభువ, మా ప్రార్థన ఆలకింపుము. రక్షణ కలిగించిన నీ వాక్యమందలి పవిత్రమైన బోధ యందు నీ సార్వత్రిక సంఘమును కాపాడి ఏలుమనియు, అందువలన నీ యందు మాగల విశ్వాసం బలపడి సకల జనుల ఎడల మాలో ప్రేమ వృద్ధి పొందినట్లు అనుగ్రహింపమనియు మిగిలిన మనపూర్వకముగా నిన్ను వేడుకొనుచున్నాము. దయగల ప్రభువ, మా ప్రార్థన ఆలకింపుము. నీ వెలుగును నీ సత్యను భూదిగంతముల వరకు వ్యాపింపచేయుము. మా స్వజనులకు సకల జనాంగములకు నీ సువార్తను ప్రకటించుటకు నమ్మకమైన గురువులను బోధకులను ప్రతిష్ఠించి వారు పనులన్నింటి యందును వారిని నడిపించి కాపాడి అభివృద్ధి కలిగి చేయమని నిన్ను వేడుకొనుచున్నాము. దయగల ప్రభువా, మా ప్రార్థనను ఆలకింపుము. సంగమునకు సంబంధించిన శాస్త్ర పాఠశాలలను, వేద పాఠశాలలను, ఇతర పాఠశాలలను దీవించుము. వారి నుండి వాక్య సేవ యందును, రోగులకును కష్టం నుండి వారికి బీదలకును పరిచయ చేయటి యందును, జీవనోపాయములన్నింటి యందును నిన్ను సేవించే స్త్రీ పురుషులు బయలుదేరినట్లు అనుగ్రహింపమని వినయముతో వేడుకొనుచున్నాము. దయగల ప్రభువా, మా ప్రార్థన ఆలకింపుము. నీ వాక్యమని వెలుగు మా గృహముల యందు నిరంతరమును ప్రకాశింపనేము. పరిశుద్ధ బాప్తీస్మునందు నీ బిడ్డలతో చేసిన ఉడంబడికను వారు నిలుపుకున్నట్లు సంఘ బిడ్డలందరినీ కాపాడము. వారిని యందు విశ్వాసము గల వారిని గాను, నిశ్చితమైన స్నేహించి నడుచుకున్న వారిని గాను పెంచినట్లు తల్లిదండ్రులందరికీ నీ కృపను అనుగ్రహించమని నిన్ను వేడుకొనుచున్నాము. దయగల ప్రభువా, మా ప్రార్థన ఆలకింపుము. అధికారులందరికీ, ముఖ్యంగా రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, గవర్నర్లకు, శాసన నిర్మాణ సభ్యులకు, న్యాయాధిపతులు మొదలగు వారికి అందరికీ క్షేమమును ఆరోగ్యము అనుగ్రహింపము. వారి నీతి న్యాయంలో నిలువబెట్టి దివ్యమైన నిశ్చిత ప్రకారం ఏలినట్లు వారికి నీ కృపను అనుగ్రహించము. శాంతి స్థాపనలు, ప్రపంచ పాలకులు, నాయకులు నిశ్చిత ప్రకారము చేయనట్లు వారికి నీ జ్ఞానం అనుగ్రహించి నడిపించమని నేను వేడుకొనుచున్నాము. దయగల ప్రభువా, మా ప్రార్థన ఆలకింపుము. ఓ దేవా, ఏ విధమైన ఆపదలను వారందరూ ముఖ్యముగా నీ నామ నిమిత్తము, నీ సత్యం నిమిత్తము శ్రమ పడుచున్న వారు తమ బాధలు తండ్రి భావం గల నిశ్చితం అనుసరించి కలిగినవే అని తెలుసుకుని సహించుకున్నట్లు వారిని పరిశుద్ధాత్మ చేత ఆదరించము. మా శరీరాత్మలకు కలుగు హాని నుండి, అపాయం నుండి, తప్పు బాధ నుండి చెప్పశక్యము కానీ నీ దయను కృపను కనికరం పెట్టి మమ్మల్ని కాపాడము. కష్టకాల మందాలను సకల జనులకు, ముఖ్యముగా నిన్ను నమ్మువారికి సహాయకుడుగాను రక్షకుడుగాను కనపరుచుకునమని నిన్ను వేడుకొనుచున్నాము. దయగల ప్రభువా, మా ప్రార్థన ఆలకింపుము. యుక్త కాలమందు ఆవశ్యకమైన భూపాలను మేము అనుభవించినట్లు వారిని వృద్ధి పొందింపము.
జీవనోపాధికి అవసరమైన న్యాయమైన వృత్తులను, పవిత్రమైన విద్యను, ఉపయోగకరమైన జ్ఞానమును వికసింపజేసి ఆస్వాదించమని నేను వేడుకొనుచున్నాము. దయగల ప్రభువా, మా ప్రార్థనను ఆలకింపుము. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీ కృప కలిగిన శ్రేష్టమైన నామం బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. లెంటులోని 5వ ఆదివారముగా ఉదయ ఆరాధనలో నా తండ్రి మేము అందరము చేరి నేను స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకముగా నాయన ఈ ఆరాధనలో నీ శరీరముగా నీ రక్తముగా రొట్టె ద్రాక్ష రసమును తీసుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నాయన యథార్థమైనటువంటి మంచి మనసుతో నీ పాసన్నిధానంలో నాయన నీ కృపను మేము పొందుకునేటువంటి భాగ్యాన్ని దయచేయమని వేడుకొని చూద్దాము. ఇదిగో మా తండ్రి నాయన సమర్పించినటువంటి కానుకల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం. గుప్పెలు విప్పి కానుకలను సమర్పించిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృప చేత నడిపించండి. ప్రభువ, నా తండ్రి ఈ యొక్క కానుకలు నీ సన్నిధానంలో అంగీకరించబడి ఆశీర్వదించబడి నీ సేవ వ్యాప్తిలో పరిపూర్ణముగా వాడబడినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో నాయన బలహీనలు కొన్న బిడ్డలను బట్టి, అనారోగ్యమైన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి బిడ్డలను మీరు దర్శించి నీ గాయపడిన హస్తం నుంచి నీ కార్యం జరిగించి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. మా ప్రభువ, మా సంఘ బిడ్డలు అనేక మంది దేశ విదేశాల్లో స్థిరపడినటువంటి వారిగా ఉన్నారు. మా ప్రభువ, నా తండ్రి నాయన బిడ్డలు ఉండేటువంటి తావులను మీరు ఆస్వాదించి వారి కష్టమును మీరు దీవించి కష్టార్జితం చేత నీయందు సంతోషించి ఆనందించేటువంటి భాగ్యాన్ని దయచేయండి. చదువుకునే బిడ్డల కొరకు నాయన, మా తండ్రి ఉద్యోగములు చేర్చిన బిడ్డల కొరకు, ఉద్యోగ విరమణ చేసిన బిడ్డల కొరకు, వ్యాపారం చేర్చిన వారి కొరకు, వృద్ధాప్యంలోని ప్రతి బిడ్డను బట్టి నీ సంధానంలో ప్రార్థన చేస్తున్నాం. పొందగినటువంటి ప్రతి దీవెన ఆశీర్వాదము వారికి దయచేయమని విజ్ఞాపనం చేస్తున్నాము. నాయన బాలింతలను బట్టి, గర్భిణీ స్త్రీలను బట్టి, చండిబిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. నాయన మా ప్రభా, కావలసిన ఆరోగ్యమును, శక్తిని, బలమును చేకూర్చండి. మా సంఘంలో నాయన శాంతిని, సంతోషమును, సమాధానమును మీరు అనుగ్రహించి నడిపించిన విధానం బట్టి మీ నామానికి వందనాలు. ఇదిగో మా తండ్రి, నా తండ్రి సంఘాన్ని అస్థిరపరచాలని చేసేటువంటి ప్రయత్నాలలో నాయన నీవు చూపిస్తున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా, నా తండ్రి రాబోయే దినాలలో మా ప్రభా నాయన సంఘము ప్రశాంతముగా నీ నా మహిమార్థము నా తండ్రి ఆరాధనలు జరిగినట్లుగా నీ కృపా సహాయం మాతో ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో పనిచేస్తున్నటువంటి పాస్టర్ గారు, మా కుటుంబాలను బట్టి నాయన, సంఘంలో పనివారులుగా ఉన్నటువంటి వారి కుటుంబాలను బట్టి నాయన, సంఘాన్ని నడిపించడానికి ఏర్పాటు చేయబడిన మా తండ్రి సంఘ పెద్దలు వారి కుటుంబాలను బట్టి నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. మేమందరము ఏక మనస్సు కలిగి, ఏకాత్మను కలిగి సంఘాన్ని మా తండ్రి ఆత్మీయంగా పరిరక్షిస్తూ నా తండ్రి నీ కృపలో నా తండ్రి మీ నామాన్ని ఘనపరిచేటువంటి భాగ్యాన్ని దయచేయమని సంధానాలను విజ్ఞాపనం చేయించున్నాం. ఓ దేవా, ఈ మా మనవులను ఇంకను మేము నిశ్చిత ప్రకారం అడగవలసిన వాటిని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయాగ దేవుడే యుగంలో జీవించి పరిపాలించు నీ అద్వితీయ కుమారుడును, మా ప్రభువును, రక్షకుడు నేను యేసుక్రీస్తు యొక్క ఘోర శ్రమ మరణను బట్టి మాకు దయచేయమని నిన్ను వేడుకొని చున్నాము. దయగల ప్రభు, మా ప్రార్థనను ఆలకించము. పర్లోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమంది నెరవేర్చట్లు భూమి మీద నెరవేరును గాక. మాందిన ఆహారుడు మాకు దయచేయం. మహిళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నియమతం. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన ఆశీర్వాదం మీకు తోడయండి, నడిపించును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. లెంటులోని 5వ ఆదివారము ఆరాధనలో పాలు పంపులు పొందిన మీ అందరికీ మన ప్రభువును, రక్షకుడునైన యేసు ప్రభు యొక్క శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. గత వారము, ఈరోజు, వచ్చే వారాలలో పుట్టినరోజులు జరిగించుకున్న బిడ్డలు, వైవాహిక వార్షికోత్సవాలు జరిపించుకున్నటువంటి బిడ్డలు, ఇంకనూ మీ మీ కుటుంబాలలో, మీ వ్యక్తిగత జీవితాల్లో ప్రత్యేకమైనటువంటి దినములు కలిగినటువంటి వారందరికీ కూడా సంఘపక్షంగా శుభాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇదే సమయంలో ఎవరైతే దేవుని పిలుపుని అందుకున్నటువంటి ప్రియులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారో వారి పక్షముగా సంఘమంతయు ప్రార్థించాలని సంఘానికి మనవి చేస్తున్నాను. గత వారము జరిగినటువంటి ఈ శ్రమకాల ధ్యాన ఆరాధనలలో వాక్య భాగములు చదివి వినిపించిన బిడ్డలు, ప్రార్థించినటువంటి వారు, సిలువ ధ్యాన వర్తమానాన్ని అందించినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకముగా సంఘపక్షముగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. మరి రేపటి దినము నుండి 29వ రోజు ఏప్రిల్ 4
పాస్టర్ బి రాజేష్ బాబు గారు అంశము వ్యర్థమైన ఏడ్పు. 30వ రోజు ఏప్రిల్ 5వ తారీఖు అంశము ఆశ్చర్యము, శ్రీ డి శ్రీనివాస్ గారు. 31వ రోజు ఏప్రిల్ 6 అంశము ప్రజాభీష్టము, రెవరెండ్ కే జాన్ మోసిస్ గారు. 32వ రోజు ఏప్రిల్ 7వ తారీఖు అంశము హృదయ కాఠిన్యము, శ్రీమతి జీసీఎంఎఫ్ కుమారి గారు. 37వ రోజు ఏప్రిల్ 8 అంశము సమీపము, రెవరెండ్ బి పీటర్సన్ గారు. 34వ రోజు ఏప్రిల్ 9 అంశము అభ్యంతరము, శ్రీమతి ఎస్ అరుణ డానియల్ గారు సిలువు ధ్యాన వర్తమానాన్ని అందించేటువంటి వారిగా ఉంటారు. మరి ఆరాధనలో పాల్పొంపులు పొందే వారి నిమిత్తము, బైబిల్ చదివి ప్రార్థించేటువంటి వారి నిమిత్తము, ప్రత్యేకముగా సిలువు ధ్యాన వర్తమానం అందించేటువంటి వరకు వారి కొరకు ప్రార్థించి, మరి ప్రతిరోజు సాయంత్రము దేవాలయంలో 6:30 గంటలకు జరిగేటువంటి సిలువు ధ్యాన ఆరాధనలలో సంఘమంతయు పాల్గొనాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. ఈరోజు యూట్యూబ్లో ఈ ఆరాధన ప్రసారం కావటానికి స్పాన్సర్ చేసినటువంటి వారు ప్రియులు శ్రీ ఎంఎస్ రాజు గారు, వారి యొక్క తల్లి గారు ఆశీర్వదమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని వారు స్పాన్సర్ చేస్తున్నారు. గత 2 సంవత్సరాల క్రితము ఆమె ప్రభు పిలుపును అందుకున్నటువంటి వారి ఉన్నారు. తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన ఎంఎస్ రాజు గారికి సంపక్షముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నిర్ధారణ పొందేటువంటి బిడ్డల కొరకు గత 2 వారాలుగా ప్రకటన చేస్తున్నాం. మరి ఈరోజుతో అది ముగించబడుతుంది. నిర్ధారణ పొందేటువంటి బిడ్డలు ఈ ఆరాధన అయిన అనంతరము మరి మన చర్చి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్కు ఒకసారి రావాలని మనం చేస్తున్నాం. ఒకవేళ బిడ్డలు ఇక్కడ లేకపోతే వారి పక్షముగా వారికి తల్లిదండ్రులు ఎవరో ఒకరు అక్కడికి వచ్చినట్లయితే వారికి కొన్ని సూచనలు చేయబడతాయి, దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. నిర్ధారణ పొందేటువంటి బిడ్డలు ఒకవేళ వారు మన మధ్యలో లేకపోతే వారి తల్లిదండ్రులు ఎవరైనా ఒకరు ఆరాధన అయిన తర్వాత చర్చ్ ఆఫీస్లో పాస్టర్ గారిని కలవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధముగా మన సంఘ అడ్హాక్ కమిటీ సభ్యులు ఆరాధన అనంతరము చర్చ్ ఆఫీస్లో సమావేశం కావాలని మనం చేస్తున్నాం. ఎవరు కూడా మరి వెళ్ళిపోవద్దు. అడ్హాక్ కమిటీ సభ్యులందరూ కూడా చర్చ్ ఆఫీస్లో ఈ ఆరాధన అయిన అనంతరము మరి సమావేశానికి రావాలని ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాం. వచ్చే ఆదివారము మంటల ఆదివారము కనుక మరి ఉదయం 8 గంటలకే సండే స్కూల్ బిడ్డలుగా ఉన్నటువంటి మీ బిడ్డలను సిద్ధపరిచి మరి దేవాలయానికి లేదా సండే స్కూల్ బిల్డింగ్ దగ్గరకు తీసుకురావాలని తల్లిదండ్రులకు ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. మరి సండే స్కూల్ బిడ్డలను సిద్ధపరిచి వచ్చే ఆదివారం 8 గంటలకే తీసుకురావాలి. వచ్చే ఆదివారము ఆరాధన ఉదయము 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఒక అరగంట ఆలస్యముగా ప్రారంభం చేయబడుతుంది, గమనించాలని సంఘానికి మనం చేస్తున్నాం. అదేవిధముగా వచ్చే ఆదివారము మరి సాయంకాల ఆరాధన ఉండదు, అది కూడా సంఘస్థులు గమనించాలని ప్రేమపూర్వకంగా నేను కోరుతున్నాను. ఈరోజు మధ్యాహ్నము 2:30 గంటలకు దేవాలయంలో స్త్రీల సమాజం ఉంటుంది. స్త్రీలు సిద్ధపడి స్త్రీల సమాజానికి రావాలని మనం చేస్తున్నాం. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు సండే స్కూల్ బిల్డింగ్లో జరుగుతుంది. మరి సండే స్కూల్ కొరకు మీ బిడ్డలను సిద్ధపరిచి తీసుకురావాల్సిందిగా మనం చేస్తున్నాం. గతించిన వారంలో మరి శుక్రవారం మంతెన ముచ్చలరావు గారు, గరికపర్తి శాంతరాజు గారు మరి దేవాలయానికి వచ్చినటువంటి వారికి పుచ్చకాయ మొక్కలు పలహారంగా ఇచ్చారు. శనివారం నక్క సువర్ణ రాజు గారు మరి క్రిస్టియన్పేట వారు మరి మజ్జిగ ప్యాకెట్స్ గత రాత్రి పలహారంగా ఇచ్చారు. మరి కుటుంబాల కొరకు మనము ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం, దయతో గమనించాలని మనం చేస్తున్నాం. గత వారం వచ్చినటువంటి కానుకల వివరాలు, ఉదయారాధనలో జనరల్ ఆఫరింగ్ 36,607 రూపాయలు, చర్చ్ డెవలప్మెంట్ ఫండ్ 3,200 రూపాయలు, సాయంకాల ఆరాధనలో జనరల్ ఆఫరింగ్ 10,640 రూపాయలు, సండే స్కూల్ 1,330 రూపాయలు, స్త్రీల సమాజము 913 రూపాయలుగా మొత్తము కానుక 52,690 రూపాయలు. గత వారం వచ్చిన కానుక మొత్తము 52,690 రూపాయలు. ఈ వారమంతయు కూడా మనము చాలా విషయాలు తెలుసుకున్నాం. మరి ఎప్పుడు వాడినంతగా యూట్యూబ్ను మనం వాడుతున్నాం, ఎప్పుడు వాడినంతగా వాట్సాప్ను మనం వాడుతున్నాం. అనేకమైనటువంటి ప్రశ్నలు మనకు తలెత్తుతూ ఉన్నాయి. మరి కొంతమంది అడుగుతున్నారు, కొంతమందికి జవాబులు దొరుకుతున్నాయి.
ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్ర సవార్తిక లోదరణ సంఘమైన మన సంఘం కొరకు, తల్లి సంఘం కొరకు మీ వ్యక్తిగత కుటుంబ ప్రాంతంలో జ్ఞాపకం అందించుకోవాలని, సంఘము పరిచర్య కొరకు అనేక ఆత్మీయ జీవితాలు వెలిగించబడినట్లుగా, పరిచర్య కొరకు తిరిగి స్వసమర్పణ చేసుకునేటువంటి రీతిగా సంఘము కొరకు ప్రార్థించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. రెండవది, మన సంఘం నుండి వేరుపడి వెళ్ళిపోయినటువంటి కుటుంబాల గురించి ఆలోచన చేస్తే, నేను గతంలో చాలా ఆదివారాలు నేను ప్రకటన చేశాను, ఎవరు ఎవరికి ఇష్టమైతే వారు వచ్చి సంఘంలో చేరవచ్చని. ఇక్కడ ఆలోచన చేస్తే ఇద్దరే వ్యక్తులు కనపడుతున్నారు. ఒక వ్యక్తి ఎవరంటే పాస్టర్ గారు, మార్టిన్స్ గారు. రెండవ వ్యక్తి తనకు తానుగానే చాలా గొప్పగా భావించుకునేటువంటి వ్యక్తి. ఆయన కోసం నేను వెళ్ళిపోవటం ఏంటి, ఆయన కోసం సంఘం ఆయన వేరుపడి చేసుకోవటం ఏంటి, ఆ సంఘాన్ని కలపడానికి నన్ను తీసివేయటం ఏంటో నాకైతే ఈ సంబంధం నాకేం అర్థం కావట్లేదు. దయచేసి సంఘం ప్రార్థించండి, ఐక్యంగా ఉండండి. ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు అనేక మంది స్త్రీలు, తల్లులు, సహోదరులు ఇక్కడ కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మన కన్నీటికి జవాబుని ఇవ్వబోతున్నాడు. అయితే ప్రార్థన చేసి దాని కొరకు కనిపెట్టేటువంటి అనుభవాలు మన జీవితంలో ఉండాలి కనుక, కొంత సమయం కష్టమైనా, వేదనైనా, ఇబ్బంది అయినా మనం ఎదురు చూడవలసినటువంటి వారం ఎన్నో. ఈ సమయంలో నేను బహిరంగముగా నా జత పనివాడైనటువంటి రెవరెండ్ ఎస్ శ్యామసుందర్ గారికి ఒక ప్రకటన చేయబోతూ ఉన్నాను. మీరు ఆంధ్ర సవార్తిక లోదరణ సంఘాన్ని విడిచిపెట్టి దాదాపుగా 6 నెలల కాలం అవుతుంది. ఒక సంఘములో నుండి వేరుపడి పెట్టుకున్నటువంటి ఒక సొంత సంఘానికి సంఘ కాపరిగా మీరు పనిచేస్తూ ఉన్నారు. ఏఎల్సి సంఘానికి కానీ, పశ్చిమ గోదావరి సినడికి కానీ ఎటువంటి సంబంధం లేకుండా మీరు ఆరాధనలు జరిగిస్తూ ఉన్నారు. మీరు ఆర్డర్ తీసుకుని చర్చికి వస్తున్నానని అంటే, బయట సంఘాల నుండి సంఘానికి ట్రాన్స్ఫర్ అయ్యి రావడం అనేటటువంటి ప్రక్రియ మన చరిత్రలో లేదు, మన రాజ్యాంగంలో లేదు. కేవలము శ్యామసుందర గారిని బట్టి ఈ సంఘము అస్థిరపరచబడేటువంటి తరుణాలలో, మరి శ్యామసుందర గారి మీద సంఘపరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, నేను చర్యలు తీసుకోవాలని ఆశపడుతున్నాను. ఒకవేళ శ్యామసుందర్ గారు గమనించండి, నేను ఆయన్ని స్వయంగా అడిగాను ఏమిటి అని అడిగితే, నాకేమీ తెలియదండి, నాకు ఐడియా లేదండి అని వారు చెప్పారు. అంత అమాయకత్వాన్ని నటించవలసిన అవసరం లేదు. దేవుని సేవలో మనం ఉన్నాము కనుక దేవుని ఎదుట తగ్గించుకోండి. మీ గురించి సంఘమును అస్థిరపరచవద్దు, మీ గురించి సంఘములో సమస్యలు తీసుకురావద్దు. శ్యామసుందర్ గారికి నేను మనవి చేస్తున్నాను. గత వారము చాలామంది ఫోన్ చేసి అన్నారు, అయ్యగారు మీ కొరకు మీ నిమిత్తమే చాలా మాటలు మాట్లాడారు అన్నారు. మాట్లాడిన వారి మాటలే వారికి జవాబులు చెప్తే, నేను వారి మాటలకు నేను జవాబులు చెప్పను. నేను ఈ లోకానికి, ఈ లోకంలో ఉన్నటువంటి వాస్తుకు, జ్యోతిష్యాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తానో అందరికీ తెలుసు. కనుక నా గురించి మాట్లాడిన మాటలు వారి విజ్ఞతగా నేను విడిచిపెడుతున్నాను. వారు కూడా మరి కొంచెం అదుపులో మాటలు మాట్లాడితే చాలా మంచిది. వారు లేని దాన్ని ఏదో తెచ్చుకుంటాము, వాళ్ళందరి మీద కేసులు పెడతాము, నేనేదో నష్టాన్ని భర్తీ చేసుకుంటానంటే, లేని దాని కొరకు ప్రయాసపడితే అది మీ ఇష్టం, నేనేం చేయలేను. కనుక దయచేసి గమనించండి, నర్సాపురం లోదరణ సంఘము ఐక్యతతో ఉంది, సమాధానంతో ఉంది. ఎవరో ఒకళ్ళు ఇద్దరు అసమాధానాన్ని కలిగించిన మాత్రాన అవి జరిగేటువంటి పనులు కాదు. కనుక ప్రత్యేకముగా వ్యక్తులతో ఆలోచన కాదు, వ్యక్తులకు నేను చేసేటువంటి సూచనలు కాదు, పాస్టర్ గారిగా పిలువబడ్డాను, పాస్టర్ గారిగా పనిచేస్తానని చెప్పేటువంటి శ్యామసుందర్ గారు ఒకసారి మరి ఆలోచన చేసుకుని తగినటువంటి నిర్ణయం తీసుకుని ముందుకు సాగవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. అక్క సువర్ణ రాజు గారు, మరి మంతెన ముచ్చలరావు గారు, గరికపర్తి శాంతరాజు గారి కుటుంబాల నిమిత్తమే ఇచ్చిన ప్రార్థన చేద్దాం. దయచేసి గమనించాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపామయుడ మా యేసుక్రీస్తు ప్రభువ, నీ ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామమును బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినము దేవాలయంలో శ్రమకాల ధ్యాన ఆరాధనలు క్రమముగా నీ నామహిమార్థమై మీరు నిర్వహించుకుంటున్నారు నాయన. మీ నామానికి వందనాలు. అనేక మంది ఆత్మీయమైనటువంటి మేలులు పొందడానికి మీ కృపా సహాయం దయచేసినందుని బట్టి వందనాలు.
ఆయన నీవు చేసిన మేలును బట్టి ఉపకారాలను బట్టి చేరువచ్చిన బిడ్డలను ప్రేమించి మా ప్రభువ నా తండ్రి నాయన ప్రియులు మంతెన ముచ్చలరావు గారు, గరికపర్తి శాంతరాజు గారు, నక్క సువన్ రాజు గారు, వారు ఆయన చేరువచ్చిన బిడ్డలను ప్రేమించి ఇచ్చినటువంటి పలహారం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వారిని వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో నడిపించండి. పొందగినటువంటి ప్రతి దీవెన ప్రతి ఆశీర్వాదము పరిపూర్ణముగా వారికి దయచేసి నీ కృపలో నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రిగదేవుని దీవెన ఆశీర్వాదము ప్రియ కుటుంబాలకు తోడేయండి, సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. మనందరం కలిసి కీర్తన పుస్తకంలోంచి 278వ కీర్తన పాడుకుంటూ పరిశుద్ధ సంస్కారపు ఆరాధన కొరకు సిద్ధపడదాం. సంస్కారపు ఆరాధనలో ప్రతి నెల జరుగుతున్నట్లుగానే మీ మీ స్థలాలకు రొట్టె ద్రాక్షరసం అందించబడుతుంది. అందరికీ అందించిన తరువాత మరి తిరిగి ఆరాధన ప్రారంభమవుతుంది. దయతో సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం.
ఓ ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, సర్వశక్తి గల నిత్యమైన దేవ, మేము సర్వదా సర్వత్రా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట నిజముగా తగినది, సరినుహితమైనది. దేని వల్ల మరణము కలిగినో దాని వల్లనే జీవము కలిగినట్లును, ఒకప్పుడు మ్రాని చేత జయించిన సాతాను మ్రాని చేతనే జయబడినట్లును, శిలువు మ్రాని మీద మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మానవులకు రక్షణ దయచేసినావు కాబట్టి ఆయన ద్వారా దూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సైని సమూహములతోనూ నీ మహిమ గల నామము కొనియాడి ఘనపరిచి సదా నిన్నిట్లు స్తుతించుచున్నాము. మీ చిత్తం పరలోక మీద నెరవేర్చుడు భూమి మీద నెరవేరును గాక. మందిన ఆహారం మీకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. సోదరు ఏకాదృష్టం తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవేనవే. ఆమేన్. మన ప్రభు అని యేసు క్రీస్తు తన అప్పగింపబడిన రాత్రి రొట్టెను తీసుకుని స్తోత్రం చేసి దాన్ని విరిచి తన శిష్యులకిచ్చి, మీరు పుచ్చుకుని తినడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న శరీరమేనది, నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చెడు అని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను తీసుకుని స్తోత్రం చేసి దాన్ని వరికిచ్చి, దీనిలో మీరు అందరూ త్రాగుడు, ఇది పాపరిహారం కలిగటికే మీ కొరకును అనేకల కొరకును చిందించబడుచున్న నా రక్తమూలన కొత్త నిబంధన అయినది. మీరు దీన్ని త్రాగినప్పుడు ఎలా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయడు అని చెప్పాను. ప్రభు యొక్క సమాధానము ఎల్లప్పుడూ మీకు తోడైండును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. సమస్తం సిద్ధమగున్నది. మీ దగ్గరకు రొట్టె ద్రాక్ష వచ్చిన తర్వాత, మీరు సిద్ధపడిన తర్వాత అందరికి అందిన అనంతరం మిగిలిన ఆనందన కొనసాగించబడుతుంది.
అందరు లేచి నిలబడదాం. పుచ్చుకొని తినమీది మీ కొరకు ఇవ్వబడిన క్రీస్తు శరీరము. పుచ్చుకొని త్రాగము, ఇది మీ కొరకు మీ పాపముల కొరకు చిందించబడిన క్రొత్త నిబంధన రక్తము. మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరమును ఆయన వెళ్ళలేని రక్తమును మేము నిజమైన విశ్వాసం ముందు బలపరిచి నిత్యజీవంగలకే సంరక్షించును గాక. ఆమేన్. ప్రభు యొక్క సమాధానం ఎల్లప్పుడూ మీతోనుండును గాక. ఆమేన్. మనమందరం కలిసి సెలవు గీతం పాడుకుంటూ దేవుని కొరకు సిద్ధపడదాం. సెలవు గీతం పాడుకుందాం. సర్వశక్తుల దేవా, శ్రేయస్కరి మీ దానం వలన మా ఆత్మలను సహదరించని నీకు వందనములు చెల్లించున్నాము. మరియు దీని వలననే నీ యందు మాగల విశ్వాసమును మాలో ఒకరి ఎందుకు ప్రేమ నీ కృపను బట్టి బలపరచుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగయుములు జీవించి పరిపాలించుని ప్రియకుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము.
ఆమేన్. ప్రభు మీతో నుండుగాక. మనము ప్రభును సన్నుతింతము, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభుని తన సన్నిధి ప్రకాశము చేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధికి ఆదరింపజేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్.